సార్ ఈ రోజు సార్ అంటే ఎన్ని గంటలకి చంద్రబాబు గారు విడుదలయ్యే అవకాశం ఉంది ఈ రోజు ఏం చే కార్యక్రమం ఏముంటది సింహం జూలు విదిల్చి ప్రజాక్షేత్రంలోకి రాబోతా ఉంది తాత్కాలికంగా 4 వారాలు ఆరోగ్యం ఇచ్చేటమే కాదు రెగ్యులర్ బెయిల్ కూడా వచ్చే అవకాశం ఉంది రాబోయే వారం రోజుల బ్రహ్మాండమైన నిర్ణయాలు సుప్రీం కోర్టు ద్వారా కూడా రాబోతుంది ఈ అరాచక ఆటక విధానాల్లో ప్రతిపక్షాలను అణచివేయడం కోసం తప్పుడు కేసులు పెట్టే విధానానికి చర్మాంకం పడేలాగా జడ్జిమెంట్ రాబోతోంది దాని మీద అందరం ఆలోచిస్తా ఉన్నాం త్వరగా ఈ రోజు చంద్రబాబు గారు ఆర్డర్ వచ్చేసింది గనక కింద ఏసీబీ కోర్టులో కూడా రిలీఫ్ ఇచ్చారు గనక ఆయన త్వరలోనే వెంటనే సాయంత్రం 2-3 ఆ ప్రాంతాల్లో బయటకు రిలీజ్ అయ్యే అవకాశం ఉంది ఆ తర్వాత బై రోడ్డు మార్గాన విజయవాడ వెళ్తాం విజయవాడలో ఉండి తర్వాత తిరుపతి దైవదర్శనానికి వెళ్ళి అక్కడ నుంచి హైదరాబాద్ వెళ్తారు అది విమానాల్లో నడుస్తుంది విజయవాడ దాకా బై రోడ్డు మార్గాన వెళ్తారు ఇవాళ మా పార్టీ అధిష్టానం కూర్చొని నిర్ణయించి ఏ మార్గాన ఆయన సేఫ్గా విజయవాడ చేరాలనేది ఎందుకంటే ప్రజలు ఆతృతగా ఎదురు చూస్తున్నారు ప్రపంచంలోని 50 మంది తెలుగు ప్రజలు కూడా ఆతృతగా ఎదురు చూస్తున్నారు ఈ తప్పుడు కేసుల నుంచి బయటకు రావాలని ఆయన ఆరోగ్యంగా ఉండాలని ఆయన స్వేచ్ఛగా బయట తిరగాలని ఆలోచిస్తూ ఉన్నారు దానికి అనుకూలమైన విధానంలో నిర్ణయాలు జరుగుతాయి అంటే ఇప్పటికే చంద్రబాబు ఈ రోజు విడుదలవుతున్న నేపథ్యంలో వివిధ ప్రాంతాల నుంచి కార్యకర్తలు కావచ్చు చంద్రబాబు అభిమానులు కావచ్చు లక్షలాది మంది తరలి వస్తున్నారని సమాచారం అందుతుంది అంటే మీరు కూడా ఈ రోజు ఇప్పుడు ప్రస్తుతం లోకేష్తో మీరంతా భేటీ అయ్యి భవిష్యత్ కార్యాచరణ ఇప్పుడు చర్చించే అవకాశం ఉంది చర్చిస్తున్నాం ఆల్రెడీ డిస్కషన్లో ఉంది అక్కడ విజయవాడ నుంచి అమరావతి నుంచి రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారు వాళ్ళంతా కూడా ఆలోచిస్తూ ఉన్నారు అందరితో మాట్లాడుతున్నాం రెండుట్లో ప్రజలు ఆతృ రోడ్ల మీదకి వచ్చేసారు నీవు చూశారు ఈ 54 రోజులుగా ఎలా జనం భారీగా బయటకు వచ్చి స్వాతంత్ర సమరంలో మహాత్మా గాంధీ ఆయన అహింసా విధానాలు ఎలా పోరాడారు అలా పోరాటం చేశారు మద్దతు కూడగట్టారు ఇవాళ ఆయన వచ్చాడంటే ఒక పండగలాగా దీపావళి పండుగ చేసుకున్నట్టు అడ్వాన్స్ దీపావళి పండుగలాగా చేసుకుంటున్నారు ఇది మేము అనుభవిస్తున్నాం ఇంకా న్యాయం జరగాలని ఈ అవినీతి అక్రమాల జగన్మోహన్ రెడ్డికి గుణపాఠం చెప్పాలని మేము భావిస్తున్నాం సింహం బయటకు వస్తుంది ఇక్కడ నుంచి ఆట మొదలైంది టీడీపీ ఏంటో చూపిస్తామని టీడీపీ నేతలు అంటున్నారు మీరేమంటారు 100% సింహం జూలు బెదల్చబోతోంది ఇది తాత్కాలిక బెయిలే పెర్మనెంట్ బెయిల్ కూడా వస్తుంది అసలు ఈ కేసుల పోరాపరాల మీద కూడా తప్పుడు విధానం అని సుప్రీంకోర్టులో నిర్ణయం జరిగే అవకాశం ఉంది అది వచ్చేస్తే దేశానికే మోడల్ అయిపోద్ది చంద్రబాబు గారి కేసు దేశానికి రోల్ మోడల్ కాబోతుందని సవినీగా మనవి చేస్తూ అందరం కూడా పోరాటం చేస్తాం సింహం సింహమే పిల్లికోనే ఇది పిల్లికోన పిరికికోన పోలీసు వ్యవస్థను అడ్డుపెట్టి సివివి సిఐడిని అడ్డుపెట్టి ఏసీబీని అడ్డుపెట్టి తన కుల అధికారులను అడ్డుపెట్టి తప్పుడు కేసులు బనాయిస్తే అయ్యేది కాదు ఇవాళ ఎవరు వాసుదేవ రెడ్డి నీ చుట్టాన్ని తెచ్చి ఒక తప్పుడు కేసు బనాయిస్తావా ఇవన్నీ ఆగుతాయి సీనియర్ ఎమ్మెల్యే గోరెంట్ల బుచ్చి చౌదరి ఉన్నారు సార్ చెప్పండి ఈ రోజు సార్ అంటే ఎన్ని గంటలకి చంద్రబాబు గారు విడుదలయ్యే అవకాశం ఉంది ఈ రోజు ఏం చే కార్యక్రమం ఏముంటారు సింహం జూలు విదిల్చి ప్రజాక్షేత్రంలోకి రాబోతా ఉంది తాత్కాలికంగా 4 వారాలు ఆరోగ్యం ఇచ్చేయటమే కాదు రెగ్యులర్ బెయిల్ కూడా వచ్చే అవకాశం ఉంది రాబోయే వారం రోజుల బ్రహ్మాండమైన నిర్ణయాలు సుప్రీంకోర్టు ద్వారా కూడా రాబోతుంది ఈ అరాచక ఆటక విధానాల్లో ప్రతిపక్షాలను అణచివేయటం కోసం తప్పుడు కేసులు పెట్టే విధానానికి చర్మాంకం పడేలాగా జడ్జిమెంట్ రాబోతోంది దాని మీద అందరం ఆలోచిస్తా ఉన్నాం త్వరగా ఈరోజు చంద్రబాబు గారు ఆర్డర్ వచ్చేసింది కనుక కింద ఏసీబీ కోర్టులో కూడా రిలీఫ్ ఇచ్చారు కనుక ఆయన త్వరలోనే వెంటనే సాయంత్రం 2-3 ఆ ప్రాంతాల్లో బయటకు రిలీజ్ అయ్యే అవకాశం ఉంది ఆ తర్వాత బై రోడ్డు మార్గాన విజయవాడ వెళ్తాం విజయవాడలో ఉండి తర్వాత తిరుపతి దైవదర్శనానికి వెళ్ళి అక్కడ నుంచి హైదరాబాద్ వెళ్తారు అది విమానాల్లో నడుస్తుంది విజయవాడ దాకా బై రోడ్డు మార్గాన వెళ్తారు ఇవాళ మా పార్టీ అధిష్టానం కూర్చొని నిర్ణయించి ఏ మార్గాన ఆయన సేఫ్గా విజయవాడ చేరాలనేది ఎందుకంటే ప్రజలు ఆతృతగా ఎదురు చూస్తున్నారు ప్రపంచంలోని 50 మంది తెలుగు ప్రజలు కూడా ఆతృతగా ఎదురు చూస్తున్నారు ఈ తప్పుడు కేసుల నుంచి బయటకు రావాలని ఆయన ఆరోగ్యంగా ఉండాలని ఆయన స్వేచ్ఛగా బయట తిరగాలని ఆలోచిస్తూ ఉన్నారు దానికి అనుకూలమైన విధానంలో నిర్ణయాలు జరుగుతాయి అంటే ఇప్పటికే చంద్రబాబు ఈ రోజు విడుదలవుతున్న నేపథ్యంలో వివిధ ప్రాంతాల నుంచి కార్యకర్తలు కావచ్చు చంద్రబాబు అభిమానులు కావచ్చు లక్షలాది మంది తరలి వస్తున్నారని సమాచారం అందుతుంది అంటే మీరు కూడా ఈ రోజు ఇప్పుడు ప్రస్తుతం లోకేష్తో మీరంతా భేటీ అయ్యి భవిష్యత్ కార్యాచరణ ఇప్పుడు చర్చించే అవకాశం ఉంది చర్చిస్తున్నాం ఆల్రెడీ డిస్కషన్లో ఉంది అక్కడ విజయవాడ నుంచి అమరావతి నుంచి రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారు వాళ్ళంతా కూడా ఆలోచిస్తూ ఉన్నారు అందరితో మాట్లాడుతున్నాం రెండు ప్రజలు